హాయ్ ఫ్రెండ్స్, ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో మనం రీప్రొడక్షన్ గురించి, ప్రత్యుత్పత్తి గురించి మాట్లాడుకున్నామంట. అందులో అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి మాట్లాడుకున్నాం మనం. ఆల్రెడీ మనము కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఈరోజు మనము శాకీయ వ్యాప్తి ఇవి మొక్కల్లో ఎలా జరుగుతాయి అనే దాని గురించి మనము ఈరోజు మాట్లాడుకుందాం. అయితే నువ్వు మొక్కల్లో చూసుకుంటే మన రెండు రకాలుగా జరుగుతాయి ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి. రెండు రకాలు, ఒకటి సహజ శాకీయ ప్రత్యుత్పత్తి, రెండు కృత్రిమ శాకీయ ప్రత్యుత్పత్తి, న్యాచురల్ ఆర్టిఫిషియల్ గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం. సహజ శాకీయ ప్రత్యుత్పత్తి, కృత్రిమ శాకీయ ప్రత్యుత్పత్తి. ఫస్ట్గా సహజ శాకీయ ప్రత్యుత్పత్తి గురించి మాట్లాడుకుందే. మన న్యాచురల్లో ఉండే మొక్కలు అలైంగిక ప్రత్యుత్పత్తి అని కొన్ని ఉంటాయి. అవి ఎలాగా? అది ఎలాగంటే, ఇప్పుడు కొన్ని మొక్కలు చూసుకుంటే తల్లి నుండే, ఓకేనా, అవేమి విత్తనాల ద్వారా కాదు, వేరే ద్వారా జరగడం లేదు, ఈ తల్లి జీవి నుండే వేరు చేస్తూ కొత్త మొక్కలు అన్నది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే ఎగ్జాంపుల్ మనకి రణపాల ఆకు చూసుకుంటే, ఇవి పత్రాలు చూసుకుంటే ఏంటవుతాయి, పత్రాలు పక్క నుండే, ఈ పక్క నుండి మళ్ళీ కొత్త మొక్క అన్నది ఏర్పడటం అన్నది మనకి జరుగుతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, అప్పుడు ఇది ఇంకో కొత్త మొక్క అనేది ఏర్పడుతుంది అనేది పిల్ల కణాలు, అంటే తల్లి కణం నుండే పిల్ల కణాలు అనేది మళ్ళీ మనకి ఏర్పడటం అన్నది జరుగుతుంది. రణపలాకు ఇది పత్రాలు. అలాగే కాండాలలో చూసుకుంటే, ఓకే, స్టోనాలు, ఈ స్టోనాలు అంటే ఏంటంటే మనకు తెలిసి మల్లె మొక్కలు, ఓకే, చామంతి, ఇవన్నీ కూడా మనకి ఆ స్టోనాల ద్వారా వస్తాయి. అంటే తల్లి మొక్కలని వేరు చేస్తూ ఇంకొక మొక్క పిల్ల మొక్కలను మనము తయారు చేసుకుంటాం. ఓకే, అయితే ఇంకోటి ఈ కాండాలు, దుంపలు అనేవి కూడా ఉన్నాయి మనకి. దుంపలు అంటే, దుంపలు అంటే ఏంటవి, బంగాళదుంపలు, ఓకేనా, ఈ బంగాళదుంపలు, సేమ దుంపలు, ఇవన్నీ కూడా ఏం చేస్తాము, తల్లి నుండి ఇప్పుడు దుంపలు ఉన్నాయి, ఈ దుంపలు పక్కన మనకి పువ్వులాగా వస్తాయి, కన్ను, ఈ కన్నుని మనం తీసుకొని మళ్ళీ ఇంకో కొత్త మొక్కని మనము ఏర్పడన చేసుకుంటాం. అంటే ఏం చేస్తాం, తల్లి మొక్క నుంచి వేరు చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా అలైంగిక ప్రత్యుత్పత్తికి చెందినవే. ఓకే, ఇంకా మనకి దీనిలో కొమ్ములు తీసుకుంటే పసుపు, ఇవన్నీ కూడా లసునాలు, అయితే ఉల్లిపాయలు, నెక్స్ట్ తెల్లుల్లి, ఇవన్నీ కూడా మనకి లసునాల నుండి వస్తాయి. నెక్స్ట్ పత్రాలు వేరే కదా, కాండాలు, డాలియా మొక్కలు, నెక్స్ట్ మనం చూస్తే క్యారెట్, ముల్లంగి, ఇవన్నీ కూడా మనకి రూట్స్ నుండి వచ్చేవి. ఇవన్నీ కూడా మనకి సహజ శాకీయ ప్రత్యుత్పత్తి, అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఇవన్నీ కూడా మనకి జరుగుతాయి. ఇప్పుడు మనము ఆర్టిఫిషియల్గా చూసుకుంటే అంటే కృత్రిమంగా, అంటే మనము తయారు చేసుకుంటూ ఎలా చేస్తామన్నది చూసుకుంటే, చూడండి, ఫస్ట్ వన్ ఛేదనం కటింగ్ ఎలా చూడండి. ఇప్పుడు ఒక మొక్క ఉంది కదా, ఈ మొక్క పెరుగుతుంటే ఇంకా బాగా పెరుగుతుంటుంది కదా మనకి, అప్పుడు ఈ పార్శ్వ భాగంలో పెరుగుతున్న మొక్క నుండి మనము కట్ చేసి, అంటే కోరిక భవనం లాగా బడ్డీగా చేసి కట్ చేసి ఏం చేస్తాము, ఇంకో దగ్గర మనము నేల మీద పాతడము, అవి మన కొత్త మొక్కగా ఏర్పడనేది జరుగుతుంది. దీన్నే మనము ఛేదనము, కటింగ్ అని అంటాం. అంటే ఇక్కడ మనకి ఏర్పడుతుంది కదా కొత్త మొక్క, ఓకే కదా.
ఫర్ ఎగ్జాంపుల్ నందివర్ధన, మందార, ఇవన్నీ కూడా ఏం చేస్తాం, కట్ చేస్తూ పక్కన మనము మళ్ళా కొత్త మొక్కలు అనేది ఏర్పాటు చేసుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ వన్ అంటు తొక్కుట, అంటు తొక్కుట లేయరింగ్. లేయరింగ్ అంటు తొక్కుట అంటే ఒక మొక్క ఉంది కదా, ఈ మొక్క నుండి పక్కన ఇలా మొక్క వెళ్తుంది, ఇలా పాకుతుంటుంది కదా మనకి, దాని నుండి ఇలా పాకుతున్నప్పుడు మనం ఏం చేస్తాం, దీని మీద మట్టి వేసేయడం వల్ల ఈ పక్కన మళ్ళా రూట్స్ అనేవి పెరుగుతుంటాయి. ఈ రూట్స్ పెరిగి మళ్ళీ కొత్త మొక్క అనేది ఇక్కడ ఏర్పడుతుంది. దీన్ని మనము అంటు తొక్కుట అని పిలుస్తాం. దీన్ని మనము అంటు తొక్కుట. నెక్స్ట్ వన్ అంటు కట్టుట గ్రఫ్టింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలాగా అంటే రెండు వేరు వేరు మొక్కల యొక్క కాండాన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నందివర్ధన మొక్క తీసుకొని ఇక్కడ ఒక గులాబీ మొక్క అనేది తీసుకోవాలి. ఈ రెండింటికి కాండాన్ని మనము అంటు కట్టడానికి రెండింటిని కలిపి గట్టిగా కట్టడం, అంటే దీని యొక్క కాండం దీని యొక్క కాండం కలిసిపోయేటట్టు మనం ఇక్కడ కట్టడం, అప్పుడు మనకి ఇక్కడ కొత్త మొక్క అనేది ఏర్పడవుతుంది. కొత్త మొక్క అనేది ఏర్పడవుతుంది. అలాంటి మొక్కని మనము అంటు కట్టుట అని పిలుస్తాం. అంటే వేరు వేరు మొక్కలు తెచ్చి మొక్కల యొక్క కాండాన్ని తెచ్చి ఒకే దగ్గర కాండాన్ని కాండాన్ని అంటించి కట్టిన తర్వాత కొత్త మొక్క ఏర్పడ్డాన్ని మనము అంటు కట్టుట అని మనము పిలుస్తాం. ఇది మనము రోజు మన ఇంటి కాడ మన అమ్మవారు చేస్తున్న పని, కానీ మనకి సహజంగా ఇది తెలీదు ఎలా జరుగుతుంది ఏంటి అన్నది. ఓకే, లాస్ట్ది మనం ఇప్పుడు సిద్ధ బీజాలు గురించి మాట్లాడుకుందాం. ఇవి ఎలా జరుగుతాయి? ఇవి కూడా అలైంగిక ప్రత్యుత్పత్తి స్పోర్స్. ఓకేనా? ఇవి మనకి రోజు తినే రొట్టెలులో మనకి ఇవి పెరుగుతుంటాయి. రైజోఫాస్ ఇలాగా ఇవి ఎలా పెరుగుతాయి? ఇవి సిద్ధ బీజాశయాలు, సిద్ధ బీజాశయాలు అని ఉంటాయి. ఆ సిద్ధ బీజాశయాలు పగిలి అనేక సిద్ధ బీజ కణాలు అన్నవి ఏర్పడవుతాయి. అనేక సిద్ధ బీజ కణాలు అన్నవి ఏర్పడతాయి. అవి గాలి ద్వారా వ్యాప్తి చెంది రొట్టెల మీద, నెక్స్ట్ ఏవైనా తడి ప్రదేశంలో కానీ ఎక్కడైనా ఉంటే దాని మీద వాలి అక్కడ ఈ సిద్ధ బీజాలు అన్నవి పెరగడం అన్న జరుగుతుంది. అక్కడ మనకి అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. ఇది అలైంగిక ప్రత్యుత్పత్తిలో శాకీయ వ్యాప్తి ఈ రెండు రకాలుగా జరుగుతాయి. ఓకే, ఈరోజు మనం అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి నేర్చుకున్నాం ఫ్రెండ్. రేపు లైంగిక ప్రత్యుత్పత్తి గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ.